आइडा क्रिएशंस फर्स्ट प्रोडक्शन चलो टीजर लॉन्च। బేసిక్గా నిజంగా చెప్పాలంటే పెద్ద ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేని సందర్భాలు సినిమాలు, ఎందుకంటే మాట్లాడేదంతా సినిమాల్లో మాట్లాడదాం కాబట్టి ఇంక బయట మాట్లాడి విసిగించకూడదు అనేటువంటిది నా మనస్ఫూర్తిగా నా అభిప్రాయం. కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలంటే ఇక్కడ నాతో పనిచేసింది తక్కువ కాలమైనా నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో వెంకట్ ఒకడు. గురువు శిష్యుడు ఇలాంటివన్నీ పెద్ద మాటలు, ఎందుకంటే గురువు అనేది చాలా పెద్ద మాట. ఇప్పుడు అంత నిజంగా నేర్పగలిగే స్థాయిని గురువులు ఎవరు లేరు, శిష్యులు ఉన్నారేమో కానీ నాకు తెలిసి గురువులు అయితే లేరు. సో అతను ఆల్రెడీ సినిమా అంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రయాణం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. సో అతని ప్రయాణంలో నేను కూడా ఒక మజిలీ, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మజిలీ తర్వాతే ఇమ్మీడియట్గా అతను ఇంకో కొత్త సినిమా, తన సొంత సినిమా స్టార్ట్ చేయటం, ఇంకొక పెద్ద గోల్ వైపు నడవటం అనేది మాత్రం నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చిన విషయం. ఇక్కడ నాకు బేసిక్గా సినిమా అంటే ఇష్టం, అందుకు నాకు నిజంగా మిగతా విషయాలు పెద్దగా తెలియదు. అందుకని సాయి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు. మీ ఇద్దరం కలిసింది 2-3 సార్లు మాట్లాడుకుంటాను. ఆ షూటింగ్ ఒకసారి వచ్చారు, అక్కడ మీ ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం, అదే మొదటిసారి. సినిమా అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, రాజమౌళి దగ్గర నుంచి శ్రీనివాసరావు దాకా ఎవరైనా కావచ్చు, కానీ సినిమా మాత్రం తీస్తూ ఉండాలి. సో అలాంటి ఆయన తాలూకు బ్యానర్లో నాగశౌర్యం మొదలుపెట్టిన ప్రయాణం సో తన బ్యానర్ దాకా వచ్చింది. సో నీ బ్యానర్లో ఇంకా చాలామందితో మీరు కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా చేయడం ఒక బ్యానర్ మీద అనేది ఎంత కష్టం నాకు తెలుసు. ఎందుకంటే నేను మొట్టమొదటి రాసిన సినిమా స్వయంవరం అనేది ఒక ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక సంస్థ మొదలుపెట్టి దాంతో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడి, దానికి బయట థియేటర్లో ఎన్ని రోజులు ఆడిందో, ప్రివ్యూ షోలో కూడా ఎన్ని రోజులు ఆడింది సినిమా, ఏమిటంటే వచ్చిన వాళ్ళందరికీ సినిమా చూపించి. సో అందుకని దీన్ని కృత్యాది అవస్థ అంటారు, ఆరంభం పెద్ద అవస్థ అని రైటర్లకు ఉంటుందంటారు. అంటే దీంతో మొదలు పెట్టాలి అని, అంటే మొట్టమొదటి డేతో మొదలు పెడదాం, నైట్తో మొదలు పెడదాం, ఆ రోజు రెయిన్ పడితే బెటరా, రెయిన్ పడకుండా ఉంటే బెటరా, హీరో మొదలు పెడితే బెటరా, హీరోయిన్తో మొదలు పెడితే బెటరా, ఫైట్తో మొదలు పెడితే బెటరా, రొమాన్స్తో మొదలు పెడితే బెటరా. సో అలాగే ఆరంభం అనేది పెద్ద అవస్థ, అలాగే సినిమా తీయటం కూడా ఒక పెద్ద అవస్థ. సో ఆ అవస్థ నుంచి మీరు గట్టెక్కేశారని అనుకుంటున్నాను. సో ఇంకెక్కువసేపు మిమ్మల్ని అందరినీ విశ్వించకుండా వెంకీ గురించి చెప్పాలంటే చలో ఒక హిట్ కొట్టు. ఓకే, ఆల్ ద బెస్ట్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఎంతోమంది ఐ మీన్ ముందు మాట్లాడాలి, నన్ను ఇప్పుడు కాదండి సినిమాల్లోకి రావడానికి నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్లో త్రివిక్రమ్ గారు ముందండి. అండ్ నేనైతే ఒక తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక యూనివర్సిటీ అయితే దాంట్లో 1 ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రొఫెసర్ త్రివిక్రమ్ గారు అనుకుంటాను. అండ్ నేను ఆయన స్టూడెంట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చిన సార్. థ్యాంక్ యూ సార్, సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాను, సో ఏమైనా తప్పైంది అంటే ప్లీజ్ క్షమించండి. చాలా థ్యాంక్ యూ వచ్చడానికి, అండ్ ప్లస్ సార్ థ్యాంక్ యూ మన ట్రైలర్ రిలీజ్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ, ఐమ్ జస్ట్ ట్రైయింగ్. అండ్ అదే ఐమ్ జస్ట్ ఏం చెప్పాలి అంటే నాకు నిజంగా తెలీదు. ఇంత క్యూట్గా మాట్లాడితే ఎన్ని తప్పులు నాకు క్షమించేస్తారు, పర్వాలేదు చెప్పేసేయండి. అంటే వెంకీ సార్, శౌర్య థ్యాంక్ యూ సో మచ్, నానా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఒక్క కన్నడ సినిమా చేశాను, అది తర్వాత ఇదే నాది సెకండ్ ప్రాజెక్ట్. సో I don't know, they put their trust on me, and I'm a part of this film and it's releasing. I'm so excited. I don't know what else to say. I'm sorry. Thank you. Thank you so much for all of you. వచ్చిన పెద్దవారందరికీ స్నేహితులకి మీడియా వారికి అందరికీ చాలా 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 ఐరా క్రియేషన్స్ తరపున మాత్రం చాలా థాంక్స్ అండి. దీని బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. థాంక్యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ ముఖ్యంగా త్రివిక్రమ్ సార్ అండ్ నా దైవం. అంటే నిజంగా మాటలు చాలామంది అనేస్తుంటారు, బట్ నిజంగా నేను ఛాన్సుల కోసం ప్రతి ఆఫీస్కి ప్రతి గడప చాలా తొక్కాను. సాయి గారు ఒక్కళ్ళని నన్ను ఆదుకున్నారు. సీరియస్లీ నా హోమ్ బ్యానర్ పెట్టిన తర్వాత ఆయనతో ఓపెన్ చేసుకోవడం అనేది దీని మించి నాకు వరం ఇంకేం లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నిజంగా మాటలు లేవు, ఎందుకంటే మీ బ్యానర్లో ఎలా అయితే మీరు ఫాలో అవుతున్నాను నేను కూడా అలాంటి ఫాలో అవుదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలిచిన వెంటనే ఒప్పుకుని వచ్చినందుకు త్రివిక్రమ్ సార్, సార్ మీరు నాకు తెలుసు చాలా చాలా బిజీగా ఉన్నారు, బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా మీడియా వాళ్ళకి నన్ను బాగా వినంటే మోస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు మేము మాట్లాడిందని నేను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, అంతే. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీడియా వాళ్ళందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి వారాహి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐరా క్రియేషన్స్ అండ్ చలో టీమ్. థ్యాంక్ యూ.